రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం జెట్లీ గారు కూడా అదే లెక్క చెప్పాడు 2015 నుంచి 2023 వరకు మీకు రావాల్సింది ఇంతే అని చెప్తున్న వాళ్ళు మొన్న సడన్ గా 10460 కోట్ల 87 లక్షల రూపాయలు ఇచ్చేశారు ఏంట్రా అంటే పైన రాశారు 2014 17 లో నీకు ఇవ్వాల్సిన డెఫిసిట్ ఇది డెఫిసిట్ అని అంటే ఒక సిస్టమ్ ఒక అకౌంటింగ్ ఒక పద్ధతి సాక్షాత్తు పార్లమెంట్ లో వచ్చి మీకు ఇంతే వస్తుంది అని చెప్పిన వాళ్ళు దాని 10000 కోట్లకి పెంచుతున్నారు అంటే అది ఒక ఇండైరెక్ట్ సజెషన్ ఇస్తున్నారు హింట్ ఇస్తున్నారు ఏమని నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకు ఇవ్వాల్సినప్పుడు ఇస్తాం ఇక్కడ రూల్ రైమ్ ఏం లేదు అపోజిషన్ అన్న అడగాలి అపోజిషన్ అడుగుదాం అంటే నువ్వు వచ్చే డబ్బు పాడు చేస్తున్నావా అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది వచ్చే డబ్బు పాడు చేస్తావా అని కానీ యాక్చువల్గా దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగింది 23,000 కోట్లు అడిగాడు ఈ లెక్క వేసి ఎంత వస్తుందిరా మాకంటే రిసోర్స్ గ్యాప్ 32,625 కోట్ల 25 లక్షలు వస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి మొత్తం ఆ 10,000 కోట్లు 14,15 ఇస్తున్నాం అని చెప్పి అన్న తర్వాతే ఇది అడిగాడు మాకింత రావాలి మాకేంటి 15-10 కోట్లు ఇచ్చాను ఇది కూడా ఎక్కడా సరిగ్గా ఎక్స్పోజ్ అవ్వాలా ఎక్కడా బయటికి రాలా ఏం చేసినా పూర్తిగా సరెండర్ అయిపోయారు అనేటువంటి ఒక వాతావరణం టోటల్ స్టేట్లో ఉంది అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది కరెక్ట్ కాదు రేపు చెప్పండి మనకు రావాల్సింది ఏంటి ఎందుకు ఇవ్వాలి ప్రతిదీ అకౌంటింగ్ గవర్నమెంట్స్ మధ్యది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాదు మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు చేసిన అన్యాయాలన్నీ చెప్పండి బుందేల్ఖండ్ తరహాలో కోరాపుట్ బొలంగీర్ తరహాలో మీకు మేము సహాయం చేస్తాం 7 జిల్లాలకి అని చెప్పి డైరెక్ట్గా ప్రకటించారు దాన్ని లెక్కేస్తే మొదటి 5 ఏళ్లకే 24,350 కోట్లు వచ్చింది 24,350 కోట్లు ఇవ్వాలి బొలంగీర్ అది కోరాపుట్ బొలంగీర్ కానీ బుందేల్ఖండ్లో కానీ ఏ ప్రాతిపదిక మీద సహాయం చేశారో అదే ప్రాతిపదిక మీద రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇస్తే 24,350 కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇచ్చింది ఎంత 1,750 కోట్లు ఇచ్చారు 350 కోట్లు సంవత్సరానికి అంటే జిల్లాకు 50 కోట్ల చొప్పున లెక్కేసి 1,750 ఇచ్చారు అలాగే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావాల్సి ఉంది మనకి ఎస్డిపి గ్రాంట్ 29,625 కోట్ల రూపాయలు రావాలి అది రాలే